ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కార్ను కుప్పకూల్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా? టీడీపీ జనసేన కూటమిని విజయం అందించాలని డిసైడ్ అయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 104 స్థానాలలో విజయకేతనం ఎగరవేస్తుందని పయనీర్ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ కేవలం 49 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చేసింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమి 18 స్థానాలకు కైవసం చేసుకుంటుందని సర్వే లెక్కగట్టింది. ఏపీకి 7 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. ఓటింగ్ షేర్ 3% పెరిగిందని పయనీర్ సర్వే లెక్కలు వేసింది. ఇదే సర్వేకి సంబంధించి మరిన్ని అంశాలు కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి. లహరి, ఆంధ్రప్రదేశ్ రానున్న వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అన్న విషయాన్ని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఒక సర్వేను తాజాగా విడుదల చేసింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో టీడీపీ జనసేన కూటమి 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే అంచనా వేసింది. అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కానుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 22 నియోజకవర్గాల్లో మాత్రం నువ్వానేనా అన్నట్టుగా గట్టిగా పోటీ ఉంటుందని చెప్పి కూడా విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పింది. అలాగే అధికార పార్టీ వైసీపీ 7 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి ఈ పయనీర్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేలో పేర్కొనింది. ఇక ఓటింగ్ షేర్ ను గురించి చూస్తున్నట్టయితే టీడీపీ జనసేన కూటమి ఓటింగ్ షేర్ భారీగా పెరిగిందని చెప్పి ఈ సంస్థ తాజా సర్వేలో పేర్కొనింది. ఈ కూటమికి 51.4% ఓట్లు పడతాయని చెప్పి కూడా అంచనా వేసింది. ఇక వైఎస్ఆర్సీపీకి 42.6% ఓట్లు వస్తాయని చెప్పి లెక్కగట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని ఓటింగ్ షేరు 3% పెరిగిందని కూడా వెల్లడించింది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల సారథ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా పెరిగిద్దని చెప్పింది. అలాగే దీంతో పాటు అంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటింగ్ శాతం లేనప్పటికి కూడా ఇప్పుడు 3% అనూహ్యంగా పెరిగిందని చెప్పింది. ఇక బీజేపీకి 1.3%, అలాగే ఇతరులకు కూడా 1.4% ఓట్లు పడతాయని పేర్కొంది. ఇతర పార్టీ జాబితాలో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, బీసీవై, జయభారత పార్టీ వంటి పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలిగింది. అయితే మొత్తం మీద ఫిబ్రవరి 15-29 లోపల అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి 15-29 తారీఖుల లోపల ఈ సర్వే చేపట్టినట్లు కూడా పయనీర్ పోల్ స్ట్రాటజీ చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని మొత్తం మీద 53,000 మంది అభిప్రాయాలను కూడా సేకరించినట్టు కూడా తెలిసింది, వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 54% మంది పురుషులు, అలాగే 46% మంది మహిళలు ఉన్నారని చెప్పి ఈ పయనీర్ స్ట్రాటజీ చెప్పుకొచ్చింది. మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పి చెప్పింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అధికారం ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని కూడా చెప్పుకొచ్చింది లహరి. థ్యాంక్ యూ కాశీరావు.